హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారండి? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఎయిర్పోర్ట్లో ఎప్పుడు మంచితనానికి వెళ్ళకండి, అక్కడ ఎప్పుడు మీరు స్వార్థపరులుగా ఉండండి. ఎయిర్పోర్ట్లో మీరు ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఇండియా నుంచి ఎనీ గల్ఫ్ కంట్రీకి వెళ్తున్నా కానీ, అక్కడ నుంచి ఇలా రావడం కానీ, ఇక్కడ నుంచి రావడం, ఎక్కడ కానీ, మీరు బాగా స్వార్థపరులుగా ఉండండి. నేను, నా ఫ్యామిలీ అంతే, ఎయిర్పోర్ట్లో అంతే ఆలోచించాలండి. సో రీసెంట్గా ఏం జరిగిందంటే, జమ్మల మడుగు నుంచి ఒక లేడీ సౌదీకి ట్రావెల్ చేశారండి. సౌదీలో ఎయిర్పోర్ట్లో రీచ్ అయినాక ఆమె దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఆమెని అరెస్ట్ చేయడం జరిగిందండి. సో ఆవిడ అక్కడ జరిగింది ఏమంటే, ఆవిడ చాలా ఇన్నోసెంట్ అండి, ఇది విలేజ్ నుంచి పాపం అంట, జమ్మలుగు సైడ్ ఎక్కడ విలేజ్ నుంచి అనమాట ఆమె. సో ఆ తర్వాత జరిగిన విషయం అంటే, ఆవిడ ఎందుకంటే ఇంట్రోగట్ చేస్తా కదా, ఎలా తీసుకొచ్చా, ఎవరు ఏంటి అంటే, షీఈస్ టోటలీ బ్లైండ్ అనమాట. నేను తీసుకురాలేదు, ఇది నాది కాదు అని చెప్పి ఆవిడ అంటుంటే, సో ఈ ప్రాసెస్లో ఎంబసీ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, అక్కడ ఉన్న కొన్ని సంఘాలు, సేవా సమితి వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయడంతో అసలు విషయం బయటపడిందండి. అదేమంటే, వెరీ కేర్ఫుల్ అండి, లిజన్ కంప్లీట్లీ వీడియో. అక్కడ ఏమిటంటే, ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అట్లా బయలుదేరుతూ ఉంటే, అక్కడ ఒక లేడీ, ఓల్డ్ లేడీ అండ్ ఒక హస్బెండ్ వైఫ్, ఓల్డ్ అనమాట, వాళ్ళు ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మ ఇట్లా మీరు సౌదీకి వెళ్తున్నారా అంటే, అవును అంటే, సరే ఏం లేదమ్మా, ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మా పాపకి పెళ్లి పెట్టుకున్నాము, సో దయచేసి మా దగ్గర కొన్ని పెళ్లి పత్రిక ఉంది, మా అబ్బాయి వచ్చి సౌదీలో మీ దగ్గర ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకుంటాడు, సో మీది మీరు ముత్తైదులాగా ఉన్నారు, సెంటిమెంట్స్ ముత్తైదులాగా ఉన్నారు, సో దయచేసి మీ చేతులారా తీసుకెళ్ళి ఇవ్వండి అంటే, ఈవిడ ఇంకా లేడీస్ జనరలీ ఇంకా సెంటిమెంటల్గా ఉంటారు కదండి, ఇలాంటి పెళ్ళి కడుపు గర్భవతులు అట్లా ఇట్లా అంటే కొద్దిగా సెంటిమెంటల్గా ఉంటారు కాబట్టి, ఆవిడ బాగా హ్యాపీగా అయిపోయి, ఇంకా పెళ్లి పత్రిక కదా, ఒక 20 పెళ్లి పత్రికలు అనుకుంటుంది, తీసుకెళ్ళి ఇచ్చేస్తాను చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుందనమాట ఆవిడ. సో షీ లెఫ్ట్ ఫ్రమ్ చెన్నై, బట్ సౌదీకి రీచ్ అయిన తర్వాత అక్కడ చెక్ చేస్తే ఆవిడ ఆ పెళ్లి పత్రికల్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి పెట్టుకున్నారు. ఎలా అంటే, పెళ్లి పత్రిక ఇలా ఉంటుంది కదండి, సో ఈ ఇక్కడ పేపర్ ఉంటుంది, ఇక్కడ పేపర్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ చేసినప్పుడు, సో ఈచ్ పేపర్లో అగైన్ ఒక ఫోల్డింగ్ ఉందండి, 2 పేపర్స్, ఆ ఫోల్డింగ్ మధ్యలో వాళ్ళు ఆ మారేజన్ అనేదాన్ని బాగా పల్సగా గ్రైండ్ చేసి పెట్టారనమాట. సో బట్ అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగిందండి. ఆమెని పట్టుకున్నాక ఆమె నెత్తి నోరు పట్టుకున్నా కానీ, ఇది నాది కాదు, నాకెవరో ఇచ్చారంటే, వాళ్ళు ఎవరు రారు కదా సార్, ఆ ముక్కు మొహం తెలీదు ఆమెకి, పెళ్లి పత్రికలు పెళ్లి ముత్తైదు అనే కడికి అంటే ఆమె సెంటిమెంట్గా తీసుకెళ్ళిపోయింది, అక్కడ అయిపోయింది, అక్కడ ఆమెను పట్టుకున్నారనమాట. సో ఐ థింక్ సో స్టిల్ అది ఏం ప్రాసెస్ జరుగుతుందండి. సో ఇది చెప్పడం విషయం అంటే, చూడండి, ఈ కొందరు ఉంటారు, కొందరు ఇలా లేడీస్ కడుపుతో ఉన్నారు, అది తీసుకెళ్ళండి, పెళ్ళి ఉంది ఇలా తీసుకోండి, మీరు ముత్తైదువు, మీరు లేడీ, ఇది వీళ్ళు స్పెషల్లీ ఎవరిని టార్గెట్ చేసుకుంటానంటే, ఈ విలేజ్ నుంచి వచ్చి చాలా అమాయకంగా ఉంటారు కదా, వాళ్ళని చూస్తారనమాట, వాళ్ళు ఎయిర్పోర్ట్కి ఒక 2-3 అవర్స్ ముందే వెళ్ళిపోతారు కదా, సో ఇలాంటి వాళ్ళు ఏమంటే అక్కడ వెయిట్ చేస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇందులో ఎవరైతే వాళ్ళకి వెళ్లాల్సిన డెస్టినేషన్ వెళ్తున్నారో, వాళ్ళు ఎవరు అమాయకంగా ఉన్నారు, ఎవరు విలేజెస్గా ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళ అమాయకత్వానికి ఈ సెంటిమెంట్ జోడించి వాళ్ళని వాళ్ళని ఇలాంటివి పట్టుకుంటారనమాట, వాళ్ళని పట్టుకుని వాళ్ళని బలి చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏమంటే, లక్కీగా చేరిపోయింది లేకుంటే లేదు, కానీ మనం సేఫ్ కదా అన్నట్టుగా సేఫ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారనమాట. సో దయచేసి, నేను ఎప్పుడు చెప్పినట్టు, ఎయిర్పోర్ట్లో మనం ఏదో ఒకటి సంపాదించుకొని వస్తాము. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఇది ఈ చట్టాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి, ఇందులో అంతా ఇరుక్కోవడంకుండా వచ్చినామా, చక్కగా మనం పని చేసుకున్నామా, నాలుగు డబ్బులు సంపాదించుకున్నామా, మనం వెళ్ళినామా అని ఉండాలి. కానీ ఇలాంటి మంచితనానికి వెళ్ళి సెంటిమెంట్లకి వెళ్ళానంటే లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది ఒక మన జీవితానికే పెద్ద ప్రమాదం జరగచ్చు అండి, మన ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు. సో కాబట్టి దయచేసి ఎయిర్పోర్ట్లలో ఎటువంటి పరిస్థితులు కానీ సెంటిమెంటల్గా ఉండద్దు, అతి మంచితనంగా ఉండద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఎవరైనా ఇస్తే సారీ తీసుకున్నాను, లేదు నో అని చెప్పేది నేర్చుకోండి. సో హోప్ అండి, ఈ ఇన్సిడెంట్ వల్ల మీకు ఒక ఐడియా వచ్చినా కూడాను ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఎంజాయ్ యువర్ ఫ్రైడే అండి. బై బై.